నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు బీది చేంజ్ ఫౌండర్ లావణ్య గూడెల్లి గారు ఉన్నారు ఆవిడ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ యాక్టివిస్ట్ వాట్ నాట్ ఏదైనా కానీ ఎనీ టాపిక్ అలా అనర్ఘలంగా చెప్పేస్తారు సో ఆవిడతో మంచి మంచి విషయాల గురించి ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే లావణ్య గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ మీరు ఎలా ఉన్నారు యా అండి హైమ్ వెరీ ఫైన్ అండ్ ఎస్పెషల్లీ మీతో ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బికాస్ మంచి మంచి మోటివేషనల్ స్పీచెస్ మీ దగ్గర నుంచి మేము రెగ్యులర్గా వింటూ ఉంటాము సో ఎవ్రీథింగ్ అంటే లైక్ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర నుంచి ఉంటూ ఉంటాయి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాపిక్ తీసుకుందాం మ్యామ్ డెఫినెట్ డిప్రెషన్ నవ్య డేస్ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సమ్టైమ్స్ నాకు కూడా తెలియని డిప్రెషన్స్ మేబీ వర్క్ లేట్ అవుతుంది అనుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న విషయాలకి కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారు మార్క్స్ సరిగ్గా రావట్లేదనో లేకపోతే హౌస్ వైఫ్ కర్రీ పాడైపోయిందనో అసలు సిల్లీ రీజన్స్ అనమాట దేనికి డిప్రెస్ అవ్వాలో దేనికి డిప్రెస్ అవ్వకూడదో తెలియని టైం ఇది సో డిప్రెషన్ గురించి మాట్లాడదాం మ్యామ్ డెఫినెట్గా మీరు అన్నట్టుగానే సిల్లీ రీజన్స్ అని మెన్షన్ చేశారు అంటే లైఫ్లో మనకి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అగైన్ ఎందుకంటే మనం మన ఫోకస్ దేని మీద ఉంటుందో మన అటెన్షన్ ఎక్కువగా దేని మీద ఉంటుందో దానికి ఎక్కువ హర్ట్ అవుతాం మనం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద వెళ్ళే వాళ్ళు ఏదన్నా అన్నారు అనుకో ఒక వ్యక్తి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ వ్యక్తిని సమ్ అదర్ పర్సన్ ఏదో అన్నాడు ఎక్కువ పట్టించుకోపోవచ్చు మేబీ హస్బెండ్ ఇంట్లో వాళ్ళ అంటే మాత్రం హార్ట్ తీసుకుంటాం డిఫరెన్స్ ఏంటి మన ఫోకస్ ఎక్కువగా ఆ పర్టికులర్ పర్సన్ మీద ఉంటుంది ఇది వ్యక్తికి సంబంధించి కావచ్చు ఏదైనా థింగ్ కావచ్చు మన ఫోకస్ ఎక్కువగా అటాచ్మెంట్ దేని మీద పెట్టుకుంటామో దానికి ఎక్కువ హట్ అవుతాము అటాచ్మెంట్ లేని దాని గురించి ఇప్పుడు మీరు సీఎంస్ ని తీసుకోండి ఎంపీస్ ని తీసుకోండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో చాలా మంది బూతులు కూడా తిడతారు వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరు ఫోకస్ మన ఎక్కువగా ఎక్కడికైతే వెళ్తుందో దాన్ని ఎక్కువగా ఆర్టుకు తీసుకుంటాము దేన్నైతే ఎక్కువ ఎక్కువ ఆర్టుకు తీసుకుంటామో ఎక్కువగా హట్ అవుతాము ఎక్కువగా ఎప్పుడైతే హట్ అవుతామో అప్పుడే మనం కొంతమందికి సూసైడల్ థాట్స్ అవడం కొంతమందికి లైఫ్ ఎండ్ చేసుకోవడం కొంతమంది ఇంకా అంటే లైఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్తారు సో ఇట్స్ ఆల్ అబౌట్ థాట్ ప్రాసెస్ జనరల్గా మేడం చాలా మందిని చూసినట్లయితే ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ అంటున్నారు లేకపోతే ఇంకెవరైనా అవనివ్వండి అది చాలా సర్వసాధారణం ఎందుకంటే బయట వాళ్ళ గురించి యూట్యూబ్ లో ఏదైనా ఒక మంచి విషయం గురించి స్క్రోల్ అవుతూ ఉన్నట్లయితే కింద ఆటోమేటిక్ గా నెగటివ్ కామెంట్స్ అనేవి దారుణంగా ఉంటాయి సో బట్ మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇంటి దగ్గర ఒక చిన్న ఫంక్షన్ జరిగింది కట్టుకెళ్ళి ఇలా బాగలేదన్న కానీ ఇంట్లో చేసిన పరిస్థితి అనమాట అంటే మనం తీసుకునే దాన్ని బట్టే ఆ డిప్రెషన్ అనేది ఉంటుంది అంటారా సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని సైకాలజీలో ఒక వర్డ్ ఉంటుంది ఓకే అంటే మనల్ని మనం తక్కువగా చూసుకోవడం నార్మల్ గా విమెన్ గురించి మాట్లాడుకుందాము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలుసుకున్నారు అనుకుంటున్నాం కిటి పార్టీస్ లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎక్కువగా ఫస్ట్ టాపిక్ ఎట్లా వస్తుంది చీర ఎక్కడ కొన్నావు ఈ గోల్డ్ ఎక్కడ చేయించుకున్నావు పైకి కాంప్లిమెంట్స్ ఇస్తారు కానీ లోపల మాత్రము తనకు ఉన్నది నాకు లేదు నా హస్బెండ్ నాకు ఇది కనిపించట్లేదు ఇలా రకరకాలుగా అంటే మనకు ఉన్నదాంతో సంతృప్తి చెందడం మర్చిపోతుంది లేడీస్ లోనే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో లేడీస్ తిట్టుకోదు వీడియో చూస్తే గానీ మనం కూడా ఒక విమెన్ గా వీ కెన్ రెజోనేట్ కదా చాలా మంది నాట్ అబౌట్ సారీస్ అంటే చిన్న విషయాల నుంచి పెద్ద లైఫ్ డిసిజన్ వరకు కూడా చూసుకుంటే మనకున్న దాన్ని మనం చేయడం ఎందుకు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది లైక్ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కపుల్ మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి కంటిన్యూస్ గా ఒక అమ్మాయికి చూసి మన హస్బెండ్ ఎందుకు ఇలా మాట్లాడరు అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆ విషయం మీద వాళ్ళు చూడు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు నువ్వు చూడు ఎప్పుడు చూసినా ఫోన్ నొక్కుంటా కూర్చుంటావు ఇలాంటివి జనరల్ గా జరుగుతూ ఉంటాయి కదా సో వన్ పాయింట్ ఏంటి అంటే అలా మీరు తిట్టుకునే మీ హస్బెండ్ లో కూడా ఏదో ఒక పాజిటివ్ పాయింట్ ఉండొచ్చు మీరు కంపేర్ చేస్తున్నారు కదా అలా చూడండి నా ఫ్రెండ్ హస్బెండ్ ఇలా ఉన్నాడు బట్ మీ ఫ్రెండ్ హస్బెండ్ లో కూడా నెగిటివ్స్ కొన్ని ఉండొచ్చు కదా మీకు ఆ పాజిటివ్స్ ఏ కనిపిస్తున్నాయి సో మీతో ఉండే మీ పార్ట్నర్ లో కూడా కొన్ని పాజిటివ్ ఉండొచ్చు లైఫ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సెప్టింగ్ అవసల్ మనల్ని మనం అంగీకరించడం పొద్దుక మన లేని దాని గురించి కంపారిజన్ చేస్తూ మన బుర్ర పాడు చేసుకొని పిల్లలైనా సరే కొంతమంది మన విమెన్ గురించి ఎక్స్పెషల్లీ మాట్లాడుకుంటే అత్తమామల్ని సరిగ్గా ఆ ఇన్ లాస్ వైఫ్ సారీ హస్బెండ్ సరిగ్గా చూసుకోవట్లేదను సో ఫస్ట్ మీ హస్బెండ్ మీకోసం ఏదో మంచి పని చేసి ఉంటారు ఏదో ప్రేమగా గిఫ్ట్ తెచ్చుంటారు లేదంటే మీకు సపోర్ట్ చేసి ఉంటారు మీ హెల్త్ బాగాలేనప్పుడు మీద టైం స్పెండ్ చేసి సో వాటిని ఫోకస్ చేస్తే వాళ్ళు ఉన్న వీక్నెస్ అనే మీకు ఎక్కువ కనిపించు మనకి ఎక్కువగా ఏ రిలేషన్షిప్ అయినా ఇప్పుడు బ్రదర్ సిస్టర్ కానీ ఫ్యామిలీ ఎలాంటి రిలేషన్షిప్ వైఫ్ హస్బెండ్ అని కాకపోవచ్చు స్కూల్లో కానీ కాలేజ్ ఎంప్లాయీస్ ఎప్పుడు గొడవలు వస్తాయి మనం ఏదైతే వాళ్ళ వీక్నెస్ మీద ఫోకస్ చేస్తామో అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫోకస్ సో మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది సరిగ్గా చూసుకోవట్లేదు లేదా నన్ను ఈ మాట అన్నారు అని దాన్ని చూసి అట్టే బదులు పలానా రోజు నాకు ఇంత సపోర్ట్ చేశారు కదా సో లెట్స్ ఆల్ ఫోకస్ ఆన్ పాజిటివిటీ సో అలా ఫోకస్ చేస్తున్నప్పుడు చాలా వరకు కూడా గొడవలు ప్రతి రిలేషన్షిప్ లో తగ్గుతాయి సో పాజిటివిటీ ఏముంది దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఓకే సో ఏ టాపిక్ తీసుకున్నా అందులో పాజిటివిటీ వెతుక్కున్నట్లయితే ఇలాంటి డిప్రెషన్స్ కి అని పర్సెంట్ దట్ ఈస్ ప్రూవెన్ ప్రూవెన్ సైకాలజీ చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి మనం ఎక్కువైతే దేని మీద ఫోకస్ చేస్తామో అదే మనం మేనిఫెస్ట్ చేస్తాం లైఫ్లో సో మీరు మంచి కావాలి అనుకుంటే నిజంగా వ్యూస్ కూడా నేను చెప్తున్నా నిజంగా మంచి కావాలనుకుంటే ఇది ఇట్స్ నాట్ ఎనీ మ్యాజిక్ ఇట్ ఈస్ రియల్లీ సైకాలజీ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ కానీ మన చుట్టూ ఉన్న ఎనర్జీ అట్లా వర్క్ చేస్తుంది మీకు నిజంగా మంచి జరగాలి అని అనుకుంటే పూజలు పురస్కారాలు ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా మీ మీ అభిరుచుల్ని బట్టి కానీ మంచి మీద ఫోకస్ చేయండి అంటే పాజిటివిటీ పాజిటివిటీ మీద ఫోకస్ చేయండి సో అలా మీ బ్రెయిన్ రివైర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో వీడియో చూస్తున్నారు అనుకుందాం యూట్యూబ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో మీరు ఏదో కార్ చూసారనుకుందా మెసిడేస్ బెంచ్ మీకు అది బాగా నచ్చింది అరే నాకు ఇలాంటి కార్ ఉంది అని మీరు బాగా అనుకున్నారు నైట్ అంతా బ్రెయిన్ లో నెక్స్ట్ డే ఐ కెన్ అష్యూర్ యూ దాట్ మీరు ఏదో ఒక రోడ్ లో మెసిడేస్ బెంచ్ వస్తారు అవునా కదా మీరు రెజనేట్ చేసుకోవచ్చు సో అలా ఏదైనా మనకి కూడా నచ్చేందుకున్నాను అరే నేను నిన్ను ఇలా అనుకున్నాను భయపడి ఆఫీస్ లో నన్ను ఎవరో తిడతారని ఈ రోజు తిట్టారు సో ఎందుకు అవన్నీ జరుగుతుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ కాబట్టి బట్ యాక్చువల్ గా ఇది ఒక టాపిక్ చేయాలి మనం నిజంగా మ్యామ్ ఇట్ విల్ వర్క్ అవుట్ అన్నిట్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఐన్స్టీన్ ఇప్పటి వరకు ఈ ఈజిక్వల్ టీ ఎంజీ స్క్వేర్ అనేది ఇంతవరకు ఎవరు చేదించలేదు వాట్ ఈస్ దట్ అనేది ఐన్స్టీన్ చూసుకుంటే ఐన్స్టీన్ ఒక పెద్ద స్టేట్మెంట్ ప్రపంచం ఐన్స్టీన్ నిజమే కదా ఐన్స్టీన్ భూమి మీద బ్రతికాడు ఆయన గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు సో ఆయన చెప్పింది ఏంటి అంటే ప్రపంచం అంతా కూడా ఒక ఎనర్జీ దాన్ని మనము క్రియేట్ చేయలేము డిస్ట్రాయ్ చేయలేము ఆల్రెడీ ప్రతిదీ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది దాన్ని మనం తీసుకోవడం మాత్రమే అని ఆయన ఒక పెద్ద సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు బట్ ఒక విషయం గురించి మనం గట్టిగా అనుకుంటే నేచర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది నేచర్ ఈస్ నథింగ్ బట్ అవర్ థాట్స్ మీరు గొప్ప గొప్ప ఋషుల్ని యోగుల్ని వాళ్ళందరి కి వెళ్ళి చూస్తే వాళ్ళందరు చెప్పేది కూడా ఒకటే వర్డ్ ఫోకస్ మీకు ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయండి అంటే మరి మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు మరి నాకు కోటి రూపాయలు కావాలి ఫోకస్ చేస్తే వస్తాయా ఇట్స్ ఆల్ అబౌట్ కోటి రూపాయల కన్నా కూడా ఆ కోటి రూపాయలు ఇచ్చే ఫీలింగ్ మనకు కలగడం ఇంపార్టెంట్ ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నవాడు సాడ్ గా ఉంటాడు ఏమన్నా యూజ్ ఉందా లేనివాడు కూడా హ్యాపీగా ఉంటాడు సో మనలో అలాంటి ఒక అనుభవం ఒక ఫీలింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ ఫీలింగ్ ఓకే రైట్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అండి